ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా ఈ విషయంలో ప్రభుత్వం చర్చలు కమిటీల పేరుతో సాగిస్తున్న కాలయాపనపై వారంతా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు చలో సీఎంఓకి పిలుపు ఇవ్వడంతో దీన్ని అడ్డుకునేందుకు అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు. రేపు యూటీఎఫ్ తలపెట్టిన చలో సీఎంఓకి అనుమతి లేదని విజయవాడ సిపి కాంతిరాణా టాటా స్పష్టం చేశారు. ధర్నాలు నిరసనలకు అనుమతి లేదని, శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. ఉపాధ్యాయులు యూటీఎఫ్ నేతలు సహకరించాలని కోరారు. చలో సీఎంఓ కార్యక్రమం విరమించుకోవాల్సిందేనని సూచించారు. కానీ గత ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టినాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రలో వందలాది బహిరంగ సభల్లో మీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. అసలు మంది ఉపాధ్యాయులు 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి పెన్షన్ లేకుండా పోయింది. ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు 50,000, గ్రామ సచివాలయ ఉద్యోగులు 130,000 మంది జాయిన్ కాబోతూ ఉన్నారు. 400,000 మంది ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఖరారు చేసే టైంలో సిపిఎస్ రద్దునకు ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ప్రకటించారు. అయితే అలాంటివన్నీ మాటలకు హామీలకే పరిమితమవుతున్నాయి తప్ప ముందుకు అడుగులు పడడం లేదని విమర్శిస్తున్నారు టీచర్లు. సిపిఎస్ రద్దు డిమాండ్తో ఈ నెల 18 నుంచే పోరు గర్జన పేరుతో యూటీఎఫ్ ర్యాలీలు చేపట్టింది. రేపు విజయవాడలో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే వారి ఆందోళన అడ్డుకునేలా పోలీసులు ఆంక్షలు విధించారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ప్రతి ఎన్నికల సభలో సిపిఎస్ రద్దు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు టీచర్లు. దాదాపు 120 సార్లు ఈ మాట చెప్పారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 190,000 మంది సిపిఎస్ ఉద్యోగులున్నారు. వీరంతా ఆ పెన్షన్ విధానం రద్దు తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదంటూ నిరసన తెలుపుతున్నారు. మేనిఫెస్టో హామీ అమలు చేయకుంటే ఈ నిర్బంధాలేంటని టీచర్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ల కిందట అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలకు అంటే 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీని నియమించారు. తర్వాత నవంబర్ 27న అధికారుల కమిటీ కూడా వేశారు. సిపిఎస్ రద్దుపై చర్చించేందుకు ఉద్యోగులకు ఇంతవరకు పిలిచి మాట్లాడలేదు. ఇదంతా చూస్తుంటేనే ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతోందని, అందుకే పోరుబాట పట్టాల్సి వచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. సిపిఎస్ రద్దు చేయాలంటూ తాము డిమాండ్ చేస్తుంటే ఆంక్షలతో అడుగడుగున అడ్డుకోవాలని చూడడం ఏంటని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మండిపడ్డారు. తాము సీఎంఓకు వస్తుంటే శాంతి భద్రతల సమస్య అనడం దారుణమన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం ఆగబోదంటున్న ఎమ్మెల్సీతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. రద్దు చేయాలని చెప్పి చలో సీఎంఓ కార్యక్రమానికి అయితే ఏ విధమైన అనుమతులు లేవు, యూటీఎఫ్ నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి సిపి విజయవాడ సిపి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీని గురించి మనతో మాట్లాడడానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఉన్నారు. చెప్పండి సార్, రేపు తలపెట్టిన కార్యక్రమానికి ఏ విధమైన అనుమతులు లేవు అని చెప్పి విజయవాడ సిపి ఇప్పటికే స్పష్టం చేశారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఉద్యమాలన్నింటి మీద కూడా ఉక్కు పాదాలతో అణిచేస్తూ ఉంది. ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో పదే పదే హామీలు ఇచ్చి అమలు చేయండి అని మాత్రం అడుగుతున్నారు. కొత్త ఏం అడగట్లేదు. కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం నిర్బంధం బాగా పెంచింది. చిన్న చిన్న ధర్నాలకు కూడా అనుమతి ఇవ్వకుండా దీని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ సిపిఐ అయితే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి పదే పదే తన పాదయాత్ర మీటింగ్స్లో మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తామని పదే పదే ప్రకటించాడు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అయిపోతున్నా కానీ సిపిఎస్ రద్దు చేయలేమని చెప్తూ ఉన్నారు. ఆయన సలహాదారులు చెప్తున్నారు ముఖ్యమంత్రికి అవగాహన లేక టెక్నికల్ సమస్యలు తెలియక సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని. అంత అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన ఎలా చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే ఈ బైక్ ర్యాలీలు కానివ్వండి, ఇప్పటి వరకు జరిగిన యూటీఎఫ్ నిరసనలకు కూడా అడుగడుగునా అడ్డుకున్నారు.
అలాగే రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఏ విధమైన అనుమతులు లేవంటున్నారు. పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమి విజ్ఞప్తి చేస్తారు? విజ్ఞప్తులు ఏమీ లేవు. మేము వాళ్ళు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో కానీ ఆయన ఆందోళన చేసిన సందర్భంలో కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ చేయటం, పెద్ద పెద్ద సభలు పెట్టడం వేలాది మందితో, అది ఆయన చేస్తేనేమో అది రాజ్యాంగం, ఇతరులు చేస్తేనేమో రాజ్యాంగ వ్యతిరేకం ఏంటి. చూసినట్లయితే ఇప్పటికే ఎమ్మెల్సీ ఇళ్ల దగ్గరగానే ఉండే యూటీఎఫ్ నాయకుల ఇళ్ల దగ్గర కూడా గృహ నిర్బంధానికి పోలీసులు చెలో విజయవాడను అడ్డుకుంటామని చెప్పి పోలీసులు కూడా నిర్బంధిస్తున్నారు. రేపు సభ విజయవంతం అవుద్ది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? విజయవంతమే తీరదు, అందులో సమస్య లేదు. మీకు విజయవాడ ఫిబ్రవరి 3 జరిగిందే మీకు తెలుసు. దరిదాపు ఫిబ్రవరి 3వ తేదీన ఎక్కడికక్కడ రాష్ట్రంలో బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, టోల్ గేట్ల దగ్గర, ఇళ్ల దగ్గర ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ కూడా 100,000 మంది ర్యాలీ చేశారు. అది మొత్తం అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు, కాంట్రాక్ట్ అసోసియేషన్ సంఘాలు అన్నీ కలిపి చేసినటువంటి ఉద్యమం అది. కాబట్టి అంత పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ చేస్తుంది, కేడర్ ఆంధ్రప్రదేశ్ సైకు ఉపాధ్యాయ ఫెడరేషన్ కేడర్ నాపడం ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇవాళ రాత్రి నుంచి నా ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు నన్ను పోనివ్వకుండా. ఆపగలిగితే ఎమ్మెల్సీలు ఆపగలుగుతారు, లేదా ముఖ్యమైన నాయకులను ఆపగలుగుతారు తప్ప సాధారణ సామాన్య ఉపాధ్యాయులను ఆపడం వాళ్ళ వల్ల కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సచివాలయ ఉద్యోగులు తప్ప ఎవరిని అపాయింట్ చేశారు? ఆ సచివాలయ ఉద్యోగులు కూడా ఏ పే స్కేల్ మీద అపాయింట్ చేశారు? ఇంతవరకు స్కేల్ కూడా చెప్పట్లేదు. క్లాస్ 4 కంటే ఓ ఇంక్రిమెంట్ పైన అపాయింట్ చేశారు. మీకు ఏ ఉద్యోగాలు ఉన్నాయి? ఏవి లేవు ఉద్యోగాలు. మరి ఈ మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి 4 హామీలు ఇచ్చాడు, ఏది నెరవేరలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకో మాట కూడా చెప్పాడైనా, ఆ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా రాజీనామా చేసి పోవాలి తప్ప ప్రజలను మోసగించడం సరికాదని చెప్పేసి ఆ బయట ఇప్పటికీ యూట్యూబ్లో రన్ అవుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 24 వరకు ఉంటారు, తర్వాత ఏ ప్రభుత్వం ఎవరికి తెలియదు, 34కి ఎవరు ఉంటారో తెలియదు, ఏ పార్టీ ఉంటుందో తెలియదు. మరి ఆ అన్ని దృష్టిలో పెట్టుకుని తన మాట తను నిలబెట్టుకుంటే ఉద్యోగుల యొక్క మన్ననలు పొందేదానికి అవకాశం ఉంటుందని మాత్రమే మేము చెప్పదలుచుకున్నది. ఇది సాధ్యమేమని మాత్రమే మేము చెప్పదలుచుకున్నది, దాని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చూసుకున్నట్లయితే రేపు చెలో విజయవాడకైతే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మేము చెలో విజయవాడను విజయవంతం చేస్తాము. అలాగే పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో, ఉద్యోగస్తులు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, TV5 ఏలూరు నుంచి. సిపిఎస్ రద్దు డిమాండ్తో రేపు సీఎం వమ్ముట్టడికి ఉపాధ్యాయులు సిద్దమవడంతో వారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయ నేతలకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ తరహాలో ఉపాధ్యాయులపై ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసుల చర్యలపై టీచర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.